పోలవరం నిర్వాసితుల సమస్యల సాధనకై అఖిలపక్ష మాధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితుల బాధ్యత కేంద్ర ప్రభుత్వందేనని అన్నారు. పునరావాసం పూర్తి అయ్యే వరకు ప్రాజెక్ట్ పనులు ఆపాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపు ప్రాంత ప్రజలను పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని అంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధుతో మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు వామపక్షాలు అదే విధంగా కాంగ్రెస్, టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష అయితే చేపట్టారు. విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీంతో మాట్లాడడానికి మంత్రి గారు మధు గారు మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ దీక్ష చేస్తున్నారు, ఇప్పటికే గతంలో కూడా చాలా అక్కడికి వెళ్ళి పర్యటించారు, ఎలా చూస్తారు? చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్వాసితుల్ని నిర్లక్ష్యం చేసేసాయి. ఇప్పుడు సుమారు ఒక 100 గ్రామాలు మునిగిపోతున్నాయి. గోదావరికి వరదలు లేవు. వరదలు లేని ఈ తరుణంలో గ్రామాలు మునిగిపోవడం అంటే కాఫర్ డ్యామ్ వల్ల మునిగిపోవడమే. అంటే పోలవరం డ్యాము నిర్మాణానికంటే ముందు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలి. చట్టం చెప్తుంది, అది కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి నిధులు ఇవ్వటలా. జగన్మోహన్ రెడ్డి బీజేపీని బలపరిచి, చంద్రబాబు నాయుడు బీజేపీని బలపరిచి, పవన్ కళ్యాణ్ బీజేపీని బలపరిచి, రాష్ట్రంలో ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నీ బీజేపీని బలపరిచినందువల్ల మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా అమలు కాదు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు రావు, రైల్వే జోన్ రాదు, కడప ఉక్కు రాదు. మన రాష్ట్రం వెనకబడిపోవడానికి ఇది కారణం. ఏమైనా మేము ఈరోజు అఖిలపక్షంగా అందరం కలిసి పోలవరంలో నిర్వాసితుల్ని అవసరం వస్తే మేమంతా పోయి జైల్లో ఉండడానికి సిద్ధం తప్ప ఈ రకమైనటువంటి ముంపుకి ఏ పరిస్థితులను ఒప్పుకోమని చెప్పేసి నిర్వాసితులు దీక్షకి రాకుండా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేశారని కూడా తెలుస్తుంది. దీని మీద ఎలా చెప్పండి? నిర్వాసితుల్ని రానివ్వకుండా ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేశారు. అందుకనే ఈరోజు మేము చేయాల్సి వస్తూ ఉంది. రేపటి నుంచి మేము అక్కడికి పోయి చేస్తాం. రాష్ట్రంలో 670 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఆర్ఎండర్ ప్యాకేజ్ కానివ్వండి, ఇక్కడ సిల్వర్ కాపర్ డ్యామ్ కానివ్వండి, ఇవన్నీ ఏ విధంగా చూస్తారు? సిల్వర్ డ్యామ్, కాపర్ డ్యామ్ వల్ల ఇప్పటికే కొన్ని గ్రామాలు మునిగే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ నిర్వాసితులకి ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? ఇమ్మీడియట్గా ఒక పట్టా ఇవ్వాలి, కిరసనాయిలు ఇవ్వాలి, 3 మాసాలకి బచ్చం ఇవ్వాలి, కొంత డబ్బు ఇవ్వాలి. 3 మాసాలు వాళ్ళు కొండలు దిగలేరు, వాళ్ళకి పనులు ఉండవు, వాళ్ళు బతకలేరు. వాస్తవంగా కాఫర్ డ్యామ్ నిర్మించక ముందే వాళ్ళ పునరావాసం కలిగించాలా, జరగల. అందువల్ల ప్రభుత్వం బాధ్యత ఇది, వెంటనే చేయమని డిమాండ్ చేస్తుంది. ఇది ప్రస్తుతానికి అయితే కాఫర్ డ్యామ్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయినందువల్ల కొన్ని గ్రామాలు అక్కడ మునిగిపోతున్నాయి. వాళ్ళకి త్వరితగతిన వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి పూర్తి స్థాయిలో అందజేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఎండర్ ప్యాకేజ్ సంబంధించిన పూర్తిగా అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ధర్నా చౌక్లో ఇప్పటికే వామపక్షాల నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, అదేవిధంగా రైతు సంఘాల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదేమటికీ ఈ ధర్నా కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ఇలా డిమాండ్స్ కూడా ప్రభుత్వానికి అయితే అందజేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇది ప్రస్తుతానికి అయితే ఇక్కడ